నమస్తే, ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కును వినియోగించుకోవాలని పలు కళాశాల విద్యార్థుల ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం, వైద్యాధికారి డాక్టర్ సముద్రుడు. జడ్చల్ల పట్టణంలో పలు చెక్కుల పంపిణీ చేసిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. కరువు హత్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మనిషి నాగరికత మరిచిపోయి విచక్షణారహితంగా మారుతున్నాడని తెలంగాణ జనసమితి అధ్యక్షులు టి రాజేందర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్య మరవకముందే హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో మాధవి సందీప్లపై హత్యాయత్నం జరిగింది. సొంత తల్లిదండ్రులు తమ కూతురు కులాంతర వివాహం చేసుకుందని కక్షగట్టి చంపుతున్నారు. ఇలాంటి కులపిచ్చి ఉన్న తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరువు హత్యలు నివారించేందుకు చట్టాలను మరింత ప్రభావితం చేయాలని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు శిక్షలు విధిస్తే పరువు హత్యలు కొంచెమైనా నివారించే అవకాశం ఉంటుందని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ పరువు హత్యలు అనేటివి రోజు రోజుకు తగ్గాల్సింది పోయి రోజు రోజుకు ఎక్కువవుతున్నటువంటి దాఖలా కనిపిస్తూ ఉన్నది మనకు. అంటే మనిషి నాగరికత పెంచుకొని ఒక నాగరిక సమాజంలోకి వస్తున్నాడా, లేక నాగరిక సమాజం నుంచి మళ్ళీ ఆటవిక సమాజంలోకి వెళ్ళిపోతున్నాడా అనేటువంటి అనుమానం కలగక మనది ఈ సంఘటనలు చూస్తూ ఉంటుంటే, 4 రోజుల క్రితం జరిగినటువంటి అమృత భర్త ప్రణయ్ హత్య ఉదంతం సద్దుమణగకముందే దురదృష్టం మళ్ళీ నిన్న హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ సమీపంలో పల ఉన్న చట్టాలు కూడా, అంటే భారతదేశం లోపల న్యాయస్థానాలలో లక్షలు కోట్ల కొద్ది కేసులు మగ్గిపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. తక్షణ పరిష్కారానికి చట్టాలు, బలమైన చట్టాలు ఉన్నప్పటికీ ఆయా తప్పులకు సరిపోయే శిక్షలు నిర్దేశించబడి ఉన్నప్పటికీ ఆ శిక్షలు విధించడం లోపల న్యాయస్థానాలు చాలా, అంటే న్యాయస్థానాలలో చాలా జాప్యం జరుగుతూ ఉన్నది. మరి ఈ పరువు హత్యల నివారణ కొరకు, ఎందుకొరకంటే సమాజంలో, భారతీయ సమాజం లోపల భక్తి కంటే కూడా భయం ద్వారానే ఎంతో కొంత మార్పు వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకొరకంటే మీరు చూస్తూనే ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతుంటే, పెనాల్టీలు వేస్తుంటే మార్పు రానటువంటి మార్పు ఇవాళ 15 రోజులు 15 రోజులు 4 రోజులు జైళ్ళల్లో పెడుతుంటాము. తెలంగాణ జనసమితి పక్షాన నేను పిలిపించేది ఏంటంటే, జిల్లాలో మహబూబ్నగర్, పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, కుల వివక్షను పోగొట్టాలనుకునేటువంటి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా రేపు ముందుకొచ్చి ఈ కులాహంకార వ్యవస్థకు వ్యతిరేకంగా రేపు ధర్నా నిర్వహించి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గ కేంద్రం లోపల కనీసంగా ఈ కులహంకార దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని చెప్పి కూడా నేను పిలిపిస్తూ ఉండా. ఖచ్చితంగా కుల వ్యవస్థను ఎవరు కూడా కోరుకోవడం లేదు, మాటలు మస్తు చెప్తున్నారు, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి, తనకాడికి వచ్చేటప్పుడు అబ్బా వద్దు అని అంటున్నారు. అది వద్దు. నేను కోరుకునేదంటే పెద్దలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు, ప్రీచ్ నాట్ వాట్ యు ప్రాక్టీస్ నాట్ అన్నారు. మనం చేయలేని పని ఎవరు కూడా సమాజంలో ఇంకోని చేయమని చెప్పొద్దు. మనం ఆచరించి చూపగలగాలి. ఇలా రాజేంద్ర రెడ్డి కావచ్చు, మంత్రి నరసింహయ్య కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఇంకే రాజకీయ నాయకులైనా కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ తాము ఆచరించి సమాజానికి చెప్పే అలవాటు చేసుకోవాలని చెప్పి నేను పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తూనే, పిల్లలు తొందరపాటు అవసరం లేదు, మొదలు సంపాదననే, అంటే తమ కాళ్ళ మీద తాము నిలబడిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి పిల్లలకు సలహా ఇస్తూ, ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకొని ఒక తీవ్రమైనటువంటి చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలు కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. ఓటర్ జాబితాలో పేర్లు లేని వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ ర్యాలీ జడ్పీ నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అనురాధ, ఇతర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం అనురాధారెడ్డి. సో ఈరోజు స్వీప్ ప్రోగ్రామ్ కింద సో ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాము. పాలమూరు యూనివర్సిటీ కింద ఉన్న అన్ని యూనిట్స్ ఇవాళ ర్యాలీ చేస్తున్నాం. సో ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఓట్ అవేర్నెస్ ఎన్రోల్ చేసుకోవటం, ఆయన ద ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఏ ఓట్ అనే దాని గురించి సో ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ ఇక్కడ జడ్పీ గ్రౌండ్స్లో నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణ చౌరస్తా దగ్గర ఎండ్ అవుతుంది. అక్కడ ఒక మానవహారము చేస్తాము. సో దీనికి ర్యాలీకి మా జేడీ సార్ కూడా వస్తున్నారు స్టార్ట్ చేయడానికి. సో ఇక్కడ మా ఉన్నారులో 10 యూనిట్స్ ఉన్నాయండి మాకు. సో 10 యూనిట్స్ పిల్లలు అంటే ఒక యూనిట్లో 100 మంది ఉంటారు. సో వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అవుతున్నారు సార్. ప్రభుత్వం రద్దు కావడంతో ఎన్నికల పర్వం మొదలైంది. మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఈవీఎం పరికరాలు వచ్చాయి. వాటిని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. कोई भी हिंदी में भी आप लोग अगर कोई डाउट है तो बताते जाए. देखिए अभी मैंने ये होता है पीओ ऑफिसर प्रेसाइडिंग ऑफिसर जो बैठता है अंदर, उसने दबाया बैलेट, ये बोला बीजी ये हुआ रेडी. मैंने बोला फर्स्ट वन वोट पहला वोट डाला ठीक. अभी ये वेट कर रहा है, बीप बीप की साउंड आया अब क्लियर हुआ, एक वोट पड़ गया. सेकंड अभी एक टेस्ट कर लो. ये वोट कितने तले पे पूरा मालूम होता? हाँ बताता है थर्ड वाला लगा ठीक. थर्ड का लाइट चला अभी टेस्ट करिए, अभी यूज करिए बस. अभी डेमो के लिए दिखा रहा है, चलिए दबाइए. ये रुक जी चलने पे याद रहेगा ना, नहीं तो. రాబోయే ఎన్నికల్లో ఓటర్ జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తప్పొప్పులు ఓటర్ కార్డులో చూసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేమ్ ఉంటుంది, 121 ఉంటుంది, సీరియల్ నెంబర్ 629 ఉంటుంది, సీరియల్ కిందనే ఉంటుంది అంతే సార్. అది కూడా ఓకే సార్. అది బోనస్ అది 8-2-32/E
అదే మండలానికి బ్యానర్లు అందిస్తాను. ఎవరు? వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని కేశంపేట్ గ్రామంలో గురువారం మొహరం పండుగ సందర్భంగా నిరంజన్ రెడ్డి సొంత డబ్బులతో పీర్ల చావిడి నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జడ్చల్ల పట్టణంలో తాజా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా రేషన్ డీలర్ల బకాయి చెల్లింపుల చెక్కుల పంపిణీ మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఒక్క జడ్చల్ల మండలం వరకు మాత్రమే ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జడ్చల్ల పట్టణాన్ని, నియోజకవర్గాన్ని, చుట్టుపక్కల మండలాలను, ప్రతి ఊరుకు బీటీ రోడ్డు వచ్చేలా చర్యలు తీసుకున్నారని, ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని తెలిపారు. కరివేన ప్రాజెక్టు జూరాల కన్నా 3 రెట్లు పెద్దదని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల కన్నా 2 రెట్లు పెద్దది అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎటువంటి తాగు సాగునీటి కష్టాలు ఉండవు అని చెప్పారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో లేని చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు మంత్రి లక్ష్మారెడ్డి గారికి సన్మానం చేశారు. దాదాపు 25 కోట్ల రూపాయలు ఈ కళ్యాణ
అయ్యా నాకు ఇద్దరు కొడుకులుండ్రి, ఇద్దరు కొడుకులున్నారు, ఇద్దరు నీ పెద్ద నాకు రాకడే ముందు ఆ టైం సినిమా కొడుతాను, ఆ టైం పెద్ద కొడుతాను పంచుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే పెద్ద పది రోజులు కాబట్టి నా తాను నా తాను నన్ను గౌరవిస్తున్నాడు. అతను కూడా ఫోటోలు కూడా అతను దగ్గర పని చేసుకున్నాడు. నిజమేనా అమ్మా? అంటే బుద్ధమాల గౌరవం పెట్టింది, భర్తలు లేని గౌరవం పెట్టింది, భర్త విడిచిపెట్టి ప్రభుత్వం భర్త ఎక్కడ విడిచిపెట్టుకోవాలి, వాళ్ళకి పని చేస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకోవాలని పలు కళాశాల విద్యార్థుల ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం, వైద్యాధికారి డాక్టర్ సముద్రుడు. జడ్చల్ల పట్టణంలో పలు చెక్కుల పంపిణీ చేసిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.